It's already launched, the first look? No? Not yet. Then first let it launch and then we can have the comments and all. Hello, hi. We are launching our first look of Jaya Janaki Nayaka through our Mangrove TV. And we are very, very happy. And Facebook live chestunnam mi andarato. We have to share our first look through Facebook. It's really happy moment for us. And we are excited. And we are waiting for your feedback and your genuine comments. Thank you. First time, first look me hai. Mango channel ko bhi close. Player lor ye chhodne zarurat na ke. Under ko toh asta na namma ka hundi. Please watch. Hi, me. Dino, me boy bade sino. Rose of jail jana ki nai ka. First look, early chhodne zarurat na ke. 10:15 ki. టైటిలే ఒక కూల్ అంటే అందరికీ అన్ని వర్గాల ప్రేక్షకులు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక రోలో కూర్చొని చూడాలి అన్న ఉద్దేశంతో ఈ టైటిల్ కథ కూడా చేయడం జరిగిందండి. ఎమోషన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఏ ఎమోషన్స్ అయితే ఇంతకు ముందు నుంచి నేను ఫాలో అవుతానో ఎమోషన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. నేను భద్రత చేస్తున్నామండి లవ్ స్టోరీ అండి. సో ఇది తప్పకుండా మీరు అద్భుతంగా ఆదరిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. ప్లస్ పోస్టర్ కూడా చాలా కూల్గా మీకు రీచ్ అవుతుంది పాస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండ్ ఆల్రెడీ చాలా కమెంట్స్ వస్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఇస్ సెండింగ్ యువర్ బెస్ట్ విషెస్. యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబుతో మూవీ ప్రింట్ అంటున్నారు. తప్పకుండా అండి. యాక్చువల్లీ సబ్జెక్ట్స్ కూడా రెడీ అయ్యి ఉన్నాయండి. జస్ట్ టైం చూసుకొని చేయడమే. సో దాని గురించే వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కటి వాట్ ఈస్ వాట్ అనేది ఒక ఆర్డర్ నేను ఫామ్ చేస్తానండి. చేసి నేను చెప్తానండి. త్వరలోనే ఉన్నాయండి సినిమాలు అన్నీ. త్వరలోనే ఉన్నాయి. అలాగే త్రీ మీడియా చాలా త్వరలో ఉన్నాయి సినిమాలు. సో సార్ 10:15కి మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారు కదా, సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎంత బాగా రీచ్ అవుతుంది అంటే ఆ టైటిల్ కొత్తగా ఉంది మీరు పెట్టారు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ స్టఫ్. సో మీరు హౌ ఎగ్జాక్ట్లీ యు వాంట్ టు టెల్ ది ఆడియన్స్? యాజ్ ఇట్ ఈస్ ప్రేక్షకుడు ఎప్పుడు కోరుకునేది ఒకటేనండి, కొత్తదనం. మీరే అన్నారు. సో చాలా కొత్తగా ఉంది. సో మొత్తం మీరే చెప్పేశారు. డెఫినెట్లీ ప్రేక్షకులు ఏది కోరుకుంటారో దానికే మేము రీచ్ అవ్వాలి తప్ప అన్ని ఏదో ఒక మూసలో వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదండి. సో ఇందులో కూడా అదిగా అందుకే చెప్పాను నేను చాలా కొత్తలో వసూలు చేస్తున్నాను. ఈ సినిమాకి టైటిల్ 100% యాప్ట్ అంటే సినిమా చూస్తుంటారు ప్రతి ఒక్కరు చెప్తారండి. ప్లస్ టైటిల్ అలా ఉంది కదా అని చెప్పి అలానే ఉండమండి. అందులో కావాల్సిన ఎమోషన్స్, ఆల్ ఎమోషన్స్ ఇప్పటి వరకు ఏ అయితే నేను చేస్తున్నానో వాటిని మించిన ఎమోషన్స్ ఇందులో ఉంటాయండి. సో సార్ మాకు ఆల్రెడీ వచ్చింది న్యూస్ మన మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారని చెప్పి. సో మీరు డెసిషన్ ఎలా తీసుకున్నారు రకుల్ గారిని ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారండి. ఐదుగురు మొత్తం ముగ్గురు ఉన్నారండి. ఆరుగురు యాక్చువల్లీ అంటే క్యారెక్టర్స్ చేశారండి. వదిన క్యారెక్టర్ ఒకళ్ళను ప్లస్ హీరోకి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఒక అమ్మాయి చేస్తున్నారు. కన్యా బాలకృష్ణ అనే అమ్మాయి అండ్ ఎస్తర్ ఈ ముగ్గురితో పాటు చేశారండి. సో వాళ్ళు ఐదుగురు ప్లస్ జగపతి బాబు గారి సిస్టర్ క్యారెక్టర్ ఒకళ్ళు చేశారండి మన వాణి విశ్వనాథ్ గారు. సో రీఎంట్రీ అలా చూస్తే వాళ్ళు 6 మెంబర్స్ అండి. యంగ్స్టర్స్ 5 మెంబర్స్ ప్లస్ 1 వాణి విశ్వనాథ్ గారు అన్నారు. ఎలా అనేది కాదండి, అది తప్పకుండా మీరు సినిమా చూసిన తర్వాత ఆ బ్యాలెన్సింగ్ మీకు అర్థమవుతుందండి. కథకి ఏది డిమాండ్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతామండి. రకుల్ వేరే షూట్లో ఉన్నా. సో ఇది పోస్టరే కదా, సో అందుకని చెప్పి జయ జానకి నాయక అంటేనే అది ఒక ఇదండి, విన్నర్ ఆఫ్ రామ. జానకి అనేవాళ్ళే మెయిన్ క్యారెక్టర్ అండి. అది మీరు చూసినప్పుడు తెలుస్తుందండి.
థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు, మీన్స్ అలాట్. అలాగే ఈ పోస్టర్ రిలీజ్ చెప్పాను కాదు ఆగస్ట్ ఓకే పోస్టర్ రిలీజ్ చేయగానే చెప్తున్నాను. ఎస్ ఓకే అండి. అలాగే జయ జానకీ నాయక ఫస్ట్ లుక్ ఒక్క 1 మినిట్లో రిలీజ్ చేయబోతున్నామండి. అలాగే ఆగస్ట్ 11 ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాము. తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ప్రతి ఎమోషన్ ఇందులో ఉంటుందని చెప్పి నేను గ్యారంటీ మీకు హామీ ఇవ్వగలను. తప్పకుండా మిమ్మల్ని రీచ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జస్ట్ ఒక 30 సెకండ్స్లో ఇది రిలీజ్ చేయబోతున్నాం. ఓకే అండి, అయిపోయింది. ఫస్ట్ లుక్ లాక్ అయింది. ద్వారకా క్రియేషన్ ద్వారకా ఎఫ్బీలో అండ్ జయ జానకి నాయక ఎఫ్బీలో ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అయిపోయిందండి. సమయ పేజ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ లుక్ లాంచ్ అయ్యి గ్రేట్ కామెంట్స్ వస్తున్నాయి. వెరీ వెరీ హ్యాపీ. హాయ్, గుడ్ మార్నింగ్ అందరు. గుడ్ మార్నింగ్స్ బాగా ఎక్కువ పంపిస్తున్నారు, సో ఎవ్రీబడి వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్. He is a wonder. Everybody is wishing you all the best. Thank you. Good luck. Okay, boy party garu, the next movie ever go. తర్లోనే అనౌన్స్ చేస్తాను. జస్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా దగ్గర తప్పక నేను జూలై ఎండ్ కల్లా అనౌన్స్ చేస్తున్నానండి. I'm from Bangalore. You look so simple and decent, but your movies are so nice and heavy action. You're the best action director for the Telugu industry. thank you brother. ee cinema tho action director tho baatu inko family youth andaru kuda connect avutaru. Okay, so this is going to be action and family entertainment. Yes, mak konja movie gurinchi konjam cheptaru. Nen indaka cheppanandi, idi love story. ఫాదర్ అండ్ సన్స్ మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. సో దాంతోపాటు ఉండాల్సిన ఎమోషన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి. ఇప్పటి వరకు ఏం చెప్తుంటామంటే అది ఇది ఇది అని చెప్తుంటాం, కాదండి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. మీరు చూస్తారు, చూసిన తర్వాత మీరు మాట్లాడతారు. నేను శ్రీవాస్ గారితో మూవీ చేస్తున్నానండి. సార్, ఈ కథ ఎలా అనుకున్నారు సార్? మీరు లైక్ ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా హీరో గారిని అప్రోచ్ అయ్యారు, ఎలా హీరోయిన్స్ గారిని అప్రోచ్ అయ్యారు? స్టోరీ గురించి కానివ్వండి, లొకేషన్ గురించి కానీ కావాలండి. అలా లొకేషన్స్ కానీ స్టోరీ కానీ మొత్తం నా పాటండి. మెయిన్ కథ స్క్రీన్కి అనుకున్నప్పుడు, అంటే ఇప్పటి వరకు మామూలుగా అయితే ఏంటంటే యాక్షన్ వీటి మీద ఎక్కువ, తను కూడా ముందు ఆ కట్అవుట్ తీసుకుని తను ఏంటి, తను ఏది బాగా చేయగలడు అని క్వైట్ కాంట్రాస్ట్ వెళ్ళాను. ఓకే, ఇది చేయగలడు కదా, ఇది అనుకుంటారు కదా, కాదు, దీంతోపాటు ఇంకేంటి అనేది ఒక కొత్త ఇది ఆలోచన చేసి లవ్ స్టోరీ తీసుకోవడం జరిగింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం టోటల్గా. లేదండి, చేస్తానండి. కథ కూడా ఆల్రెడీ ఉందండి, బట్ టైం చిన్న టైం పడుతుందండి, ఎందుకంటే కమిట్మెంట్స్ ఉన్నాయి కొన్ని, అవి అయిన తర్వాత చేయాలండి. ఆల్ ఎమోషన్స్. ఇది యాక్చువల్లీ నాకు హార్డ్ వర్క్ అంటే నిజంగా ఎవ్రీ డే ఆఫ్ షూట్ నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను.
మా డైరెక్టర్ గారు చాలా చాలా ఎనర్జెటిక్. ఆయన ఎనర్జెటికే కాదు, మాకు బోల్డ్ అంత ఎనర్జీ ఇచ్చేవాళ్ళు. సో సెట్లో మేము అందరం చాలా చాలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం. సో ఈ డెఫినెట్గా ఈ ఫిలిం మీకు అన్ని ఎలిమెంట్స్ చాలా హైలైట్గా ఉంటుంది, అండ్ డెఫినెట్గా అన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అందుబాటులో క్లాస్ ఆడియన్స్ సూట్ అవుతుందంటే బోయపాటి గారి పాత మార్కున్న మాస్ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. కాకపోతే ఈ స్టిల్ చూస్తే మీకు క్లాస్ అన్నట్టు అనిపిస్తుంది. అలానే కాదండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి అని నేను ఫస్టే చెప్పానండి. ఏబిసి అని లేదండి, ఏబిసి సెంటర్స్ అని లేదండి, ఆల్ సెంటర్స్ ఒకే రోల్లో కూర్చొని చూసే సినిమా అండి. క్లాస్ ఆడియన్ నాకు తగ్గట్టు తీశారనుకుంటారు, మాస్ ఆడియన్ నాకు కావాల్సింది అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఏది కావాలంటే అది ఉంటుందండి సినిమా, ఇట్స్ క్లియర్. మీరు చూసి మీరు కూడా చెప్తారు రేపు. డెఫినెట్లీ తప్పకుండా అండి. చాలా హ్యాపీగా జరిగిందండి. నేను అనుకున్నట్టుగా అనుకున్న విధంగానే సినిమా కూడా, అంటే ప్రతిరోజు సినిమా గురించి షూటింగ్ అయిపోయి వెళ్ళే టైంలో ప్రతి ఒక్కరూ చాలా అప్రిషియేట్. అంటే ఆ సినిమాకి వాళ్ళే వర్క్ చేసినా కానీ కూడా బయట ఎవరో వర్క్ చేసి వచ్చే సినిమా గురించి చెప్తే ఎలా ఫీల్ అవుతారో వాళ్ళు చెప్తుండేది. క్రియేటింగ్ రూమ్కి వచ్చిన తర్వాత కూడా సార్ మేమే చేసామా ఈ మూవీ ఇంత బాగా వచ్చింది, ప్రతి ఒక్కరు ఫైట్ మాస్టర్ అయినా కోరియోగ్రఫీ అయినా ప్రతి ఒక్కరు అలా చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు 100% కాన్ఫిడెంట్ ఉంది ఈ మూవీ తర్వాత అందరం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఆడియన్స్కి? సార్ ఆల్రెడీ చాలా చెప్పేశాను. రామ్ చరణ్ తో ఇప్పుడు చేస్తారు. సార్ మీ షర్ట్ చాలా బాగుందండి సార్. జస్ట్ ఒక 10 డేస్ లోపే ఉంటుందండి టీజర్ కూడా. అది నెక్స్ట్ లుక్ నేను కూడా జస్ట్ 3-4 డేస్ ఒక లుక్ ఇస్తున్నాను. ఆ లుక్ తో పాటు నేను డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాను అండి, దాంతో పాటు టీజర్ వస్తుంది. సెకండ్ లుక్ ఇన్ 4 డేస్ అండ్ టీజర్ డేట్ అలాంగ్ విత్ ఇట్. Yes. 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 రెడీ అయిపోయిందండి. జస్ట్ నాకు చిన్న చిన్నది నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు నేను మొన్నే ఆస్ట్రేలియా నుంచి రావడం జరిగింది. సో మొత్తం అంత మ్యూజిక్ అంతా జరుగుతుంది. దట్స్ ఫైన్. మూవీ మ్యూజిక్ గురించి చెప్పండి. డిఎస్పి గారి మ్యూజిక్ అది అసలు ఏం చెప్పేది ఏం లేదండి, రేపు మీరు వింటారు, ఆ తర్వాత థియేటర్లో చూస్తారు ఆర్ఆర్. సో ఈ ఫిల్మ్ కూడా ఆర్ఆర్ బేస్డ్ అండి, ప్రతి ఒక్కళ్ళు ఈ ఫిల్మ్కి కనెక్ట్ అయిపోతారు. ఆ హార్ట్ టచ్ ఇందులో ఉంటుందండి. సో దానికి తగ్గట్టు మ్యూజిక్ కూడా ముందు నుంచే దేవి గారు మొత్తం అంతా అనుకుని ఒక ఫార్మేషన్ అంతా ఇచ్చేసి పెట్టేసి ఉంచారండి. అలాగే
ఆడియో ది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. ఎవరైనా సరే ఎవరి సినిమా అయినా సరే మాది బెస్ట్ ఆల్బమ్ బెస్ట్ ఆల్బమ్ అని చెప్తామండి కామన్గా. బేసిక్ ఇప్పటివరకు వచ్చిన నా ఆల్బమ్స్ ఎప్పుడు ఇది అవ్వలేదండి. అండ్ నేను దేవి గారి కాంబినేషన్లో వచ్చిన ఆల్బమ్ ఇప్పటివరకు మాకు అన్ని సెన్సేషన్లు అండి. సో వాటి అన్నింటిని మించి ఇందులో ఉంటుందండి, ఇది క్లియర్. ప్లస్ అందరూ బాగా ఇష్టపడే మెలోడీ, చాలా అద్భుతమైన మెలోడీస్ ఉంటాయండి ఇందులో. కంపల్సరీ ఉందండి, క్యాథరిన్తో చేశానండి స్పెషల్ సాంగ్. క్యాథరిన్ ఆ సాంగ్ నా స్పెషల్ సాంగ్ చేసింది నా అమ్మాయి. మీరు మీ హీరో ఈ సినిమా తర్వాత మరో ప్రభాస్ అవుతుడే, ఎవరు మీ ఫ్యాన్ అడుగుతున్నారు మా హీరో గురించి చెప్పండి సార్ అండి. జస్ట్ జూలై ఎండ్ కల్లా నేను అనౌన్స్ చేస్తానండి, అంటే చిన్న క్లారిటీస్ గురించి ఆగాను అంతే, దట్స్ ఇట్ అండి. లేదు, నాట్ ఎనీ టైమ్ సూన్, టైం ఉంది ఇంకా. ఓకే ఓకే, వాళ్ళు రీదా నాకు తెలుసో తెలియదు నాకు. థ్యాంక్ యూ రెహానా, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి డెఫినెట్లీ అండి, అంటే మెగాస్టార్ నేను ఇందాక కూడా మీరు అడగకముందే నేను చెప్పానండి, యాక్చువల్లీ కథ రెడీ అయిపోతున్నాను, గీతార్స్ చేస్తానండి. జస్ట్ చిరంజీవి గారు చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు, ఇది అయిన తర్వాత టైం చూసుకొని చేయాలండి. ఈలోపు మొత్తం అంతా రెడీ అయిపోతుందండి, ఈలోపు నేను చేసే ప్రాజెక్ట్ క్లియర్ చేసేసుకుని దాని మీద వెళ్ళిపోతాను. కథ అయితే రెడీ అయిపోతుంది, కథ రెడీ చేసేస్తాను. ఇట్ వాస్ గ్రేట్ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దిస్ మూమెంట్స్. నేను ఒక్కరోజు కూడా నాకు ఎవ్రీడే వాజ్ రియలీ రియలీ మెమరబుల్, అది నేనేదో ఊరికే చెప్పాలని చెప్పట్లేదు, రియలీ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దిస్ మూమెంట్స్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. It will be completely different and this is a beautiful story, beautiful content untundi, at the same time it has all the commercial elements and whatever, you know, generally whatever audience expect from a film, all the elements ee cinema lo untundi, and locations gaani, songs gaani, action gaani, and performances wise gaani, you can expect everything in top notch level. లోకేష్ లోకి రాసింది, మీ సినిమాలో బయటపడి మీ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంటుంది సార్, ఈ సినిమాలో తప్పకుండా సార్, వాటన్నిటి మించే ఉంటుంది మీరు, అందుకే ఇందాక కాన్ఫిడెంట్గా చెప్పానండి. చాలా ఇష్టం ఉంది సార్, తప్పకుండా అండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తామండి, ఇప్పుడు నాకు 90 marks వస్తే నెక్స్ట్ 90+ ట్రై చేస్తామండి, సో దీనికి అలా ట్రై చేసామండి. తప్పకుండా ఒక మంచి ఆల్బమే దీనిలో, చాలా మంచి ఆల్బమ్ ఉంటుందండి, మీరు రేపు చూసి మీరే మీరు విని మీరే చెప్తారు. ఉంటుందండి బట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందండి, సపరేట్గా దానికి ట్రాక్ ఉండదండి, సిచ్యువేషన్ ట్రాక్లా ఉండదు, కథలో కథలో ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. లేదు చేస్తానండి తప్పకుండా, ముందు దీని మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టున్నానండి. నేను ఒక సినిమా మీద ఉన్నప్పుడు ధనామని వేరే దీనికి వెళ్ళకండి, ప్లస్ అట్ ది సేమ్ టైం నేను దానికి చిరంజీవి గారు దానికి కథ రెడీ చేస్తున్నాను. My age, I'm 24. Say it loud. I'm 24. Sir, Raghu Kutani sir asking, sir, DSP gar gurinchi oka matlo. DSP gar gurinchi oka matlo. Saraswati Puttudu. Okay.
ఇప్పుడున్న జనరేషన్ లో తన ఈ జనరేషన్ కి ది బెస్ట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్, ఇళయరాజా, కిరణ్ గారు వాళ్ళంతా ఒక సెక్టర్. ఇప్పుడున్న జనరేషన్ లో మ్యూజిక్ ని సినిమాని ఇష్టపడి వర్క్ చేసే వాళ్ళల్లో ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేశ్ గారు. నాకు యాక్షన్ అంటే ఇష్టం కాదండి, ఆ కథకి యాక్షన్ ఎంత అవసరం అంతే వెళ్తానండి. సో కథను బట్టే ఇది తీసుకుంటారండి. అది యాక్షన్, ఓన్లీ యాక్షన్ ఫర్ యాక్షన్ అయితే మాత్రం ఎవరు చూడరండి, ఎమోషన్ లాక్ అయితేనే చూస్తారండి. కథలో ఉన్న ఎమోషన్కి వాళ్ళు లాక్ అవ్వాలి, ఆ లాక్ అయినప్పుడే ప్రేక్షకుడు చూస్తారండి. సో నేను ఆ లాక్ కరెక్ట్గా దగ్గరదాపుగా కరెక్ట్గా వేస్తామండి, అందువల్ల ఏంటంటే అది ఉంటుంది డెఫినెట్లీ ఇందులో కూడా ఉంటుందండి, కానీ చాలా 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 హార్ట్ టచ్గా ఉంటుంది. ఇది యాక్షన్ ఆల్సో. ఇంకా మంచి లుక్స్ రిలీజ్ అవుతాయండి, ఇంకా 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 ఇంకా. డైరెక్టర్ గారు విజన్ చాలా బాగుంటుందండి, నువ్వు రియల్లీ చాలా చాలా బాగా ప్రజెంట్ చేశారు నన్ను ఈ ఫిల్మ్లో. అండ్ ఈ లుక్ డెఫినెట్గా అందరినీ చాలా చాలా ఇంప్రెస్ చేస్తారని మటుకు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరితో ఇంటర్టైన్ చాలా హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 11 మా సినిమా వస్తుందండి, సో డెఫినెట్గా మీ అందరినీ అలరిస్తుంది. తప్పకుండా మీ అందరినీ యూనో ఇంత మంచి మూవీ చేసినందుకు మా అందరికి మంచి అప్రిషియేషన్ వస్తుందని కోరుకుంటూ, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మ్యాంగో టీవీ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది ఫేస్బుక్ వ్యూవర్స్ బిగ్ 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 హలో, అండ్ ప్లీజ్ సపోర్ట్ ఆ ఫిల్మ్. అండ్ ఈ ఫిల్మ్ ఈ ఫస్ట్ లుక్ మీ అందరికీ చాలా చాలా నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈ ఆగస్ట్ 11 రిలీజ్ అయ్యే ఈ సినిమా ఒక్క మాట మాత్రం నేను చెప్పగలనండి, ప్రతి ఇంటిని టచ్ చేస్తుందండి. థ్యాంక్ యూ అంటే ప్రతి హార్ట్ని.